హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం పెడదాం అనుకుంటున్నానంటే, చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను మిషన్ కుట్టు సరిగ్గా పడతలేదండి, దారం తెగిపోతుంది, కింద పూస కుట్టు వస్తుంది అంటున్నారు. అందుకని ఇప్పుడు నేను విడిగా కామెంట్ సెక్షన్ పెట్టే కంటే మీకు విడిగా మిషన్ మీద చూపిద్దాం అసలు ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయో, అసలు ఏమేమి ఫాల్ట్స్ ఉంటే దారాలు తెగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో చెబుతాను. అసలు ముందు మనకి కుట్టు మిషన్కి దారం తెగిపోతుందంటే ఏంటి ప్రాబ్లం వస్తుందంటే, మన సూది దీనికి ఒక పక్కనేమో సూదికి గాడి ఉంటుంది, ఒకనేమో ప్లెయిన్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా నిలువుగా గాడి దీనికి ఉంటుంది, చిన్నగా బారుగా సూదికి సారలాగా ఉంటుంది. ఆ సార్ ఎప్పుడు కూడా మనం ఇటు పక్క పెట్టుకోవాలి, ఎదరేపు పెట్టుకోవాలి. ఇటువైపు ఏమో లోపల ఏపుకేమో ప్లెయిన్గా ఉండేది పెట్టుకోవాలి. ఆ తర్వాత అది రెండో ప్రాబ్లం ఏంటంటే, ఇంకొకటి సూది ఏమాత్రం కొంచెం మనకి స్ట్రైట్గా లేకపోతే దారం తెగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సూది కొంచెం వంకరగా బిగించిన దారం తెగిపోతుంది. ప్లస్ తర్వాత ఇది సూదికి మొనపోయినా కూడా, సూది కొంచెం ఇక్కడ చివరిలో మొనపోతుంది, ఆ మొనపోయినా కూడా సూది దారం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం మిషన్కి ఈ దారం తెగిపోకుండా సూది కూడా మంచి సూది వేసుకోవాలి. మిషన్కి మంచి సూది అంటే దీనికి ఆర్గన్ సూది అని 10 రూపాయలు ఉంటుంది సూది. ఆ సూది వేసుకుంటే ఏమవుతుందంటే, దానికి సూది సన్నగాను గట్టిగా ఉంటుంది, కాబట్టి దారం తెగే అవకాశం లేదు. ఇదేంటంటే మీకు షాపులోకి వెళ్తే ఆర్గన్ సూది అంటే ఇలా ఉంటుంది ప్యాకెట్, ఇలా ప్యాకెట్ తెచ్చుకున్నా లేదా విడిగా ఒక సూది తెచ్చుకున్నా ఇస్తారు. ఇలాంటి సూది వేసుకుంటే ఏమవుతుందంటే, ఈ సూదులు బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ సూదులకి మేము దగ్గర 7 సంవత్సరాలు ఇవే వాడుతున్నాము. ఈ గట్టి గట్టిగా ఉంటాయి, ప్లస్ దారాలు కూడా తెగవు. ఎందుకంటే వీటిలో ఉన్న సుముక్తిగా ఉంటాయి అన్నమాట. ఇది ఇలా ఇలా ఉంటుంది. ఇలా తీసుకున్న సూది తీసుకుని మన సూదికి ఇలా నీకు చెప్పాక మీకు ఇలా ఒక వైపునేమో ఇలా ప్లెయిన్గా ఉంటుంది, రెండు వైపునేమో ఇలా సార్ ఉంటుంది అన్నమాట. మన సార్ రెండు వైపు ఇటే బిగించుకుని ఇలాంటి సూది బిగించుకోండి. మీరు దారం తెగుతుందనే ప్రాబ్లం అంటున్నారు కాబట్టి ఇలా మంచి సూది బిగించుకుంటే ఏమవుతుందంటే కుట్టు కూడా బాగా వస్తుంది అన్నమాట. కొన్ని కొన్ని సూదులు ఏంటంటే ఫినిషింగ్ లేక కూడా తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదేంటే సుమూర్తిగా ఉంటుంది, ఫినిషింగ్ చూసారుగా బాగుంటుంది. ఇది ఇలాంటి సూది వేసుకుంటే దారాలు తెగే అవకాశాలు కూడా ఉండవు. ఈ మిషన్ రిపేర్ వచ్చి దారాలు తెగటం అనేది కాదు, ఒకసారి ఈ చిన్న ప్రాబ్లం సూదికి ఈ చక్కగా ఫినిషింగ్ నైస్గా లేకపోయినా కూడా దారం తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే క్లాత్కి కూడా మనం క్లాత్ కుట్టేది ఎప్పుడు కూడా క్లాత్కి సూది చక్క ఫ్రీగా దిగాలి. ఫ్రీగా దిగపోతే ఏమవుతుందంటే దారం తెగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అది దారం తెగిపోతుంది సూది మార్చుకోండి. మీరు కంప్లైంట్స్ చెబుతున్నారు కాబట్టి దారాలు తెగిపోతున్నాయి అనేది, ఒకసారి సూది మార్చి చూడండి. సూది మార్చి నేను చెప్పిన సూది వేసుకు చూడండి, మీకు దారాలు తెగవు. ఆ తర్వాత రెండోది పోసుకుట్టు వస్తుంది అంటున్నారు. పోసుకుట్టు ఎందుకు వస్తుందంటే, ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అక్కడ మిషన్కి స్ప్రింగ్ ఉంటుంది. ఇక్కడ ఇది స్ప్రింగ్ ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు మనకి కింద టైట్గా వస్తుందంటే కుట్టు, ఇది కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా కింద ఏమాత్రం బాగా రాకపోతే, ఇప్పుడు పైన ఫినిషింగ్ లేకుండా ఉందంటే కింద లూజ్ చేసుకోవాలన్నమాట. ఈ కొంచెం దారం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వల్ల మీకు పోసుకుట్టు రాదన్నమాట. ఒకటి, మనకి బాగా అడుగు భాగం మిషన్కి అడుగున షర్ట్లలో దారం ఉంటుంది కదా, అది లూజ్గా వచ్చేస్తే మీరు దానికి చిన్న నట్ ఉంటుంది అన్నమాట. ఆ నట్ని కొంచెం టైట్ చేసుకోండి. టైట్ చేసుకుంటే మీకు పోసుకుట్టు రాదు. ఇప్పుడు ఆ మిషన్కి ఆ కింద మీకు బాబిన్ బుట్ట అని చెప్పే కదా, ఆ బుట్టకి నట్టు ఎలా టైట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే, ఇలా దారాలు తీసుకుని కుట్టే తీసేసుకుని ఇలా కింద అడిగిన బుట్ట తీసుకుని, ఇది నట్టు అంటే ఇది ఇది నట్టు. ఈ నట్టుతో ఏం చేయాలి, చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది ఇలా సన్నది, ఇలా సన్నదాంతో ఇప్పుడు ఇది ఇది నార్మల్గా బాగానే వస్తుంది. ఇది బాగా ఫ్రీగా వచ్చేస్తుంటే ఏమవుతుందంటే పోసుకుట్టు వచ్చేస్తుంది అన్నమాట. ఇదేంటి మీడియంగా ఉండాలి, అంత బాగా టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అన్నమాట. మీడియంగా ఉండాలన్నమాట. ఇది ఇది ఇక్కడ నట్టు ఉంటుంది. ఈ నట్ని ఏం చేయాలంటే ఇట్లా లూజులు అంటే లూజుగా టైట్గా చేసుకుంటూ ఉండాలి. లైట్గా మాకి ఇలా దారం లాగితే తెలుస్తుంది అన్నమాట ఎలా వస్తుంది అనేది. ఇది మీడియంగా ఉండాలి, టైట్ ఉండగా లూజ్ ఉండాలి, మీడియంగా ఉండాలి నట్ ఇది. నట్ని ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ అయితే బిగించుకోండి. తర్వాత మనకి అడుగు దారం బుట్టలో దారం ఎలా వస్తుంది, ఆ తర్వాత పై దారం కూడా రెండు సమానంగా ఉండేది చూసుకోవాలి. రెండు సమానంగా ఉంటే ఏమవుతుందంటే కుట్టు బాగా, రెండు ఇది ఇది ఒకే లెవెల్లో ఉంటాయి కాబట్టి కుట్టు బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. లేకపోతే ఏమాత్రం టైట్ వచ్చినా వచ్చి పోసుకుట్టులాగా వచ్చి కుట్టు అందం లేకోకుండా ఒక పక్కనే కుట్టు బాగా పడుతుంది. ఒక అడుగు భాగం ఏదైనా సరే పైన టైట్గా ఉండి రెండు సమానం, లేకపోతే పైనైనా అలికేసినట్టు వస్తుంది, లేకపోతే కిందైనా వస్తుంది. రెండు కుట్లు సమానం కుట్టు కుట్టుగా కనిపిస్తేనే కుట్టు బాగుంటుంది అన్నమాట. కుట్టు కుట్టుగా
మనకి రెండే పనులు కూడా మనం ఎలా కొడుతున్నామో కుట్టు కుట్టుగా, ఇది కుట్టు కుట్టుగా ఉంది, ఇలా అడుగును కూడా కుట్టు కుట్టుగా ఉండాలన్నమాట. అది అంటే అప్పుడు రెండు బాగున్నాయి, ఒకే లెవెల్లో వస్తున్నాయి అంటే అర్థం అనమాట. అది రెండు ఒకే రకంగా పడిపోతే ఇగో ఇది మనకు కుట్టు క్లియర్గా కనిపిస్తుంది, ఇది కుట్టు కుట్టుగా అడుగు భాగం కూడా, పై భాగం కూడా కుట్టు కుట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఏమాత్రం మనకు కొంచెం తేడా అనిపిస్తుంటే కొంచెం లూజ్ చేసుకుంటామా టైట్ చేసుకుంటాం, వీటిలోనే ఉంటుంది, ఈ స్ప్రింగ్లోనే ఉంటాయి అన్నమాట. కొంచెం లూజ్ చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా ప్లస్ పోస్ట్ కుట్టి వచ్చే మార్గాలు ఏంటంటే, అప్పుడప్పుడు ఈ రెండు స్ప్రింగ్లు ఉంటాయి కదా, ఈ రెండు స్ప్రింగుల్లో చిన్న చిన్న దార మొక్కలో ఈ ఇరికిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు ఇటు గ్యాప్ ఉంది, ఈ రెండులో ఇలా దార మొక్క ఇరికిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఊదుకుంటే చిన్న చిన్న దారాల మొక్కలు ఉంటే పోతాయి, పోయిన తర్వాత మనకు అప్పుడు లూజ్ రాదు. ఇప్పుడు మనం ఎంత తిప్పుకున్నా ఒక్కోసారి ఈ లూజ్ టైట్ చేసి ఇక్కడ దారం మొక్కలు ఉంటే మనం ఏం చేయలేము. అప్పుడు దీని ఇలా క్లియర్ చేసుకుంటే అప్పుడు చిన్న దారం మొక్కలు ఉంటే అప్పుడు మనకు కుట్టు కూడా బాగా వస్తుంది. ఏంటంటే లోపల ఇరికిపోయి మనకు తెలియదు కాబట్టి మనం ఎంత సరి చేసినా కుట్టు ఎలాగ వస్తుంది ఎలా వస్తుంది అనుకుంటాం. ఇలాంటివి కూడా సరి చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు దారం తెగిపోతుందని చెప్పారు, ఇప్పుడు నేను చెప్పిన విధానంగా మీరు చెయ్యండి. మీరు చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో మీరు నేను చెప్పినట్టుగా చేస్తే మీరు దారం తెగదు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.